కళ్ళు కొట్టించవా అన్నట్టు మర్చిపోయాను ఊరు నీకోసమే కొన్నాను ఎట్టుకో రైలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళారు చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు సీసీ అంటే కుక్క నాకున్నాడా కొండి మొన్న అరకొడి చించుగురు ఎట్టావు కదా స్వర్గం కదట స్వర్గం మా లోపాలు ఉండమని నువ్వు చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను చెకుడి ఈ కూడా మీరు సూత్రం మింగాలా అబ్బో పరాజకల్ ఓ పారట తలుపు దగ్గర రావా రా బేగొచ్చు కొంచెం పట్టుకోండి అన్నట్టు మర్చిపోయాను అర్ధకం సీర్లబ్బాయి కొట్టుకాడుకొచ్చి కోకోడు కొనువన్నాడు నాకేంటి తెలిసింది ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్తూ మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా ఏంటి రానేదా కూడా అంటే నేను గాక అన్నట్టు నువ్వు గాక ఏటా ఏటా మోటర్ సార్ నువ్వు గాక నాకు ఇంకెవరుంటారు ఒకటో పిల్లల దగ్గర నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్వతి తోడు మనోడు కాదండి మనోడు లోనున్నాడు బుద్ధున్నా నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా కళ్ళు కాబట్లా తీసుకో అన్నట్టు మరి చెప్పే పళ్ళు పొలాలు ఇవ్వకుండా పిల్లాన్ని ఊరంపకూడదంట తీసుకో రొట్టి పెళ్ళాను నేనా అదే పిల్లల్ని కూడా అన్నట్టు మర్చిపోయాను కాసులు నీ కాసులు పేరిటి ఎందుకు వెలుగుడిచాను అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు వంద ఉంచాను పతకలు కట్టాలి ఇల్లు వల్లకాడు ఇంటి కోసం నా గాజులు ఇచ్చాను మురుగులు ఇచ్చాను వడ్డాణం ఇచ్చాను నాన్న ఇచ్చాను ఇది కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే ఏము చేయం అమ్మ పలికి ఇచ్చి 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 కంగారు పట్టిపోతున్నా ఏంటి ఇది కదా వద్దులేదు ఎవరు నువ్వు మళ్ళీ వచ్చి దారబం పెట్టించేస్తాను నువ్వు కుడికాలెట్టివే అలిస్తూ నా బంగారు నా కాసు కాసు అక్కడి పిల్లలు ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బాయ్ బాయ్ సీ యూ మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ మధురవాణి ఎస్ మై డార్లింగ్ వరహాలరావు అయ్యో అమ్మా బాబా ఈ ముక్కెవరిదో నాదే మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి కుక్కిరి మూతెవరిదంట నీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది పెట్టారు అది నాది చంపేస్తానే నా మగుడు మీ మగుడు అంటే నా గాజులు ఇవ్వవే కాసులు కాసులు దాన్ని చేయమాకే చంపేస్తా బెల్ల పచ్చులు నరికేస్తా అయిపోయా పని నీకట్ నైందా బయటికి వెళ్ళిపోదాం నేనేం చేస్తుంటా కాస్త దుఃఖం నటించండి అలాగే
మరీ అంత ఓవరొద్దు, లౌక్యంగా ఆడవండి. వెరీ గుడ్. వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లు పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు అయ్యా వకీల్ గారు. అది నా పిల్లం కాదండి, రాక్షసి దయ్యం. మా అమ్మకి చల్లగుండి బతికాడు కానీ కాపుంటే అది నేను చంపేసిన. దాని మీద మట్లికేసిట్టి ఉర్చిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే, ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనవు నాటికి సన్నగా సిరుగ్గల్లో ఉండదండి. శోభనం నాటికి బెల్లం బుట్ల మర్చిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేతరికి లేట్ అయిందండి. చాపా చాపా ఎందుకు బలిచావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ని చూపించలేదా? చూపించారండి, మందుల్ని ఇంకా బలిసిపోయిందండి. పిప్పళ్ళ బస్తాలాగా లావైనంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తితో కాకుండా కాలుతోనే చంపేసేదండి. శోభం రాత్రి ఏముంది తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభం రాత్రి మీద కాలేసి ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురం, ఉంచితే ముగ్గురే అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు? సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు, పెళ్ళాం అసహ్యం లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. దాని మర్డర్ కేసు కింద ఉచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా. అయితే 150 జైల్లో తూయించేయండి. ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచి నీతోడు కనిపెట్టే సార్. మా అమ్మ కదా చెడవకు. ఎంత కష్టం వచ్చిందే కాసులు, ఎలా ఉన్నావు? రాత్రి ఏం తిన్నావే? ఏడవకమ్మా ఏడవకే. నా సంగతి సరేగాని బాబాయ్, ఆయన ఎలా ఉన్నారు? కట్టుకట్టారా, పండేశారా? నిన్న సావుగొట్టి సంపోయి ఈ అలా కుసులు అడుగుతున్నావా? నా తల్లే. ఎందుకు సంపకూడదయ్యా? నా మొగుడిని ఆ దయ్యం వల్ల వేసుకుంది, మందట్టింది. దాన్ని మరిగి నా కాపురంలో నిప్పులు పోశాడు. నాకు ఇద్దరు బిడ్డలు తెలుసా? వాళ్ళు నోళ్ళు కొట్టి నా నోరు కుట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడిపెత్తది బాబా. అలా బయట పోయించి తీసుకురా. నా బిడ్డలు నోళ్ళు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు. నా గాజులు నా గొలుసు కాసుల పేరు అన్ని దోచి దాని ఎగర పోశాడు. అసలు అన్ని సంపాలని నరకాలా? అవును సంపాలనే కొట్టాను. నా మంగళాసు బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాపం లేదు. చంపుతాను మరుపుకొని అలాంటి మాటలు అనకూడదమ్మా. ఎందుకు అనకూడదమ్మా? ఆడలాంటి పాపిస్టు పనులు చెయ్యొచ్చా? అదే పాడు పని ఆడది సెత్తే. చిచి అయ్యం పాడు మాటలు పాడేటమ్మా, మొగుడు లాంటి పనులు చేస్తే తప్పే కదా. మగాడు మహారాజు మా పెనుడికి ఇంకా ఇద్దరు ఉన్నారంట. అంతే, ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం, ఆడది చేస్తే వ్యభిచారం అంటావు. అయ్యా నాకు తెలడు. ఆడది సిగరెట్ కాలిస్తే చిచి ఆడితే ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్? నువ్వెంత చెప్పు, ఇది మగాడు రాజ్యమేనమ్మా. కాసులు నువ్వు భయపడకు, నిన్న దేవుడే కాపాడతాడు. ఆయన మగాడే కదా. బాబాయ్ నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్. భయపడకమ్మా, నీకేం కాదు, నీ అమాయకతోనే నిన్ను కాపాడుతుంది. నేనున్నాను, భయపడకమ్మా. ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం. నిన్నే చెప్పు. నాకెలా తెలుస్తుందండి? పొద్దున్న పేపర్లో చూడలా, కాసులం అనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావుబట్టి చెవులు మూసింది. ఆమెను అరెస్టు చేశారు, హత్య కేసు. రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారి ప్రాసిక్యూషన్. మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు,
మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్, సంసార దౌర్జన్యం కింద వస్తుంది. దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు? మై డియర్ యంగ్ థింగ్, డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం, అది హోల్ వరల్డ్ అంతా మామూలే. కోర్టులు దాని జోలికి పోవు. కానీ భర్తని భార్య కొడితే అది న్యూస్. న్యూసే కాదు, కేసు కూడా. నాన్ సెన్స్, నేను ఒప్పుకోను. ఆడదానికో చట్టము, మగాడికో చట్టమునా? ఆల్ ఆర్ ఈక్వల్ కదా, మీరన్న మాటే కదండి. అఫ్ కోర్స్ ఆల్ ఆర్ ఈక్వలే, ఆలు మగలు సమానులే. కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం. నేను చెప్పేది వినండి. ఒక ఇల్లాలు మొగుడు చాటు పళ్ళం తెగించి భర్తలు కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేసుంటాడో ఆలోచించరా? అది కనుక్కోరా? దానికేముంది, అడుగుతామండి. కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడది అలా కొట్టి చంపాడు. ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. ఓహో, వాడు ఇంకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా అందాక ముద్దులాడుకోండి అనాలా? అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నా, ఎలా తెలుసు? తెలుసుకున్నాను కాబట్టి. ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి. వాట్? ఎస్! నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ని రాధా, రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి. అది తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఓహో, తెలియకా కేసు తీసుకున్నావా? గుడ్, ఓకే, ఇప్పుడు తెలిసిందిగా, వదిలే. థ్యాంక్ యూ. కుదరదు. What do you mean? కుదరదు ఎలాగండి? ఎలా కుదురుతుందండి? నేను ఒప్పేసుకున్నాను. అయినా వాట్ ఈస్ రాంగ్? ఏమిటండి నేను చేస్తున్న తప్పు? తప్ప తప్పు నర్రా, నేను నీ భర్తని నిండి కోట్లో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పిల్లానివి నన్నే ఎదిరిస్తావా? నీకెంత ధైర్యం? నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా? సంగతి చెప్పినా కూడా కాదంటావా? కేసు వదిలేమని ప్రాధాన్యపడుతుంటే చీకొడతావా? అగో ఇదే ఆడమంటుంటే ఎంతకు తెగించావు? నువ్వు ఆడదాని వేరా? ఇల్లాలిదేనా? నీకు మొగుడంటే భయం భక్తి లేదా? ఇగో 10 మందిలో నన్ను ఎదిరిస్తావా? కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా? ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి? ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది? అదిగో అదే వద్దంట, అదే పొగరమొట్టాను. ఆఖరిసారి చెప్తున్నాను, ఈ కేసు వదిలిపెట్టు, లేకపోతే చాలా దూరం వెళ్తుంది. గుర్తుంచుకో, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్, నా పెళ్ళానివి. జాగ్రత్త. Doesn't